బియ్యం కార్డులను ఆదాయ ధృవీకరణ పత్రాలుగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇచ్చే రైస్ కార్డులనే ఇక ఆదాయ ధృవీకరణ పత్రాలుగా గుర్తించాలని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ఇతర ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు రాష్ట ప్రభుత్వం సూచించింది. వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అర్హత పొందేందుకు రైస్ కార్డులనే ఆదాయ ధృవీకరణ పత్రాలుగా పరిగణించాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వులిచ్చింది. బీపీఎల్ స్థాయిని దాటిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు, ఇతరులకు జారీ చేసే ఆదాయ ధృవీకరణ పత్రం మాత్రం నాలుగేళ్ల పాటు చెల్లుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. అర్హతా పత్రంగా పరిగణించిన అనంతరం అసలు ప్రతిని సదరు దరఖాస్తుదారుకు తిరిగి ఇచ్చేయాలని రెవెన్యూ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. రైతులకు రుణ మంజూరు సమయంలోనూ బ్యాంకులు రైస్ కార్డునే గుర్తించాలని ఆదేశాలిచ్చింది.